జై కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాశీకి సంబంధించి ఈ మధ్య నేను చేసినటువంటి యాత్రకు సంబంధించి ప్రతి వీడియో కూడా చాలా వివరంగా అన్ని విశేషాలతో కూడినటువంటివి అందిస్తూ ఉన్నానండి. ఇప్పటి వరకు కాశీకి సంబంధించి 4-5 వీడియోల వరకు అందించాను. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే లేటెస్ట్గా ఉండేటువంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో చెక్ చేయండి. ఎప్పుడైనా భవిష్యత్తులో కాశీ వెళ్ళాలి అని అనుకున్నా, కాశీకి సంబంధించి ఒక సమాచారం తెలుసుకొని అక్కడ అడుగుపెట్టి మనం తరించాలి అని అన్న, నా వీడియోలు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా వీడియోస్ రూపంలో అందిస్తూ ఉన్నానండి. ఇవాళ్టి వీడియోలో అయితే మాత్రం మనం కాశీకి గ్రామదేవత అయినటువంటి జగజ్జనని వారాహి అమ్మవారి దేవాలయంతో పాటు, అలాగే అమ్మలగన్న అమ్మ విశాలాక్షమ్మ తల్లి శక్తిపీఠంగా కాశీ విశ్వనాథుడి చెంత కొలువై ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారి ఆలయంతో పాటు కొన్ని విశేషాలని, అలాగే మనందరికీ అన్నపానాదులకు జ్ఞానానికి సాక్షాత్ పరమశివుడికే జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి అన్నపూర్ణమ్మ తల్లి ఆలయాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. మీకు విజువల్స్ పరంగా ప్రతిదీ మీరే యాత్ర చేస్తున్నారా అని కలిగేటువంటి అనుభూతితో పాటు నేనందించేటువంటి కొంత సమాచారం కూడా మీరెప్పుడైనా కాశీ యాత్ర చేస్తే ఉపయోగపడచ్చు. ఇప్పుడు మనం వారాహి అమ్మవారి దేవాలయానికి వెళుతున్నామండి. వారాహి అమ్మ ఎవరంటే కాశీ పట్టణానికి గ్రామదేవత అనమాట. ఉగ్రస్వరూపంలో ఉంటారు అమ్మవారు. అమ్మను మనం చూడాలంటే ఏ రోజైనా గాని ఉదయం 7:30 నుంచి 9:30 మధ్యలోనే చూడగలుగుతాం. పంచమి తిథి, పౌర్ణమి, శుక్రవారం వంటి తిథుల్లో విశేషమైనటువంటి పర్వదినాలు ఉన్నప్పుడు ఒక గంటన్నర ఎక్స్టెండ్ చేస్తారు, పొడిగిస్తారు. తప్ప ఇంకా మనం ఆ టైం దాటింది అంటే గనక మళ్ళీ తర్వాత రోజు చూడాలి తప్ప సాయంత్రం మధ్యాహ్నం చూసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే కాశీ పట్టణంలో ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా, శత్రు పీడ అనేది లేకుండా, అసలు శత్రు అనేవాడే లేకుండా కాశీ పట్టణాన్ని కంటి మీద రెప్ప కూడా వెయ్యకుండా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కాపలా కాచేది ఆ తల్లి వారాహి అమ్మవారు. అమ్మవారు ఇక్కడ ఉగ్ర రూపంలో మనకి దర్శనమిస్తారండి. అమ్మను మనం మిగతా దేవతామూర్తుల్లాగా వెళ్ళి నిలబడి ఎదురుగా చూసేటువంటి అవకాశం ఉండదు. మనం ఇలా విశ్వనాథుడి లేన్ అంటారు దీన్ని, విశ్వనాథ్ వీధి అనమాట. ఈ వీధిలో లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని దర్శించుకుంటా, అంటే ఫస్ట్ మనం విశ్వనాథ్ లేన్లోకి ప్రవేశించిన వెంటనే ఫస్ట్ రైట్ సైడ్లోనే వారాహి విశాలాక్షికి వెళ్ళేటువంటి మార్గం ఉంటుంది. ఎక్కడికక్కడ మనకి బోర్డ్స్ ఉంటాయండి యారో మార్క్స్ తోటి, విశాలాక్షమ్మ టెంపుల్కి ఎటెళ్ళాలి, డుండి గణపతి దగ్గరికి ఎటెళ్ళాలి, అన్నపూర్ణమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాలి, అలాగే మనం వారాహి అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేటువంటివి బోర్డ్స్, యారో మార్క్స్, ఇంగ్లీషు, అక్కడ స్థానికంగా ఉండే హిందీ, అలాగే మన తెలుగును కూడా అక్కడ పెట్టడం చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఎక్కువ తెలుగు వారు కాశీ యాత్ర చేస్తూ ఉంటారు కాబట్టి తెలుగులో కూడా ఉంటాయండి. అలా మనం వచ్చిన తర్వాత మ్యాక్సిమం మనమైతే వారాహి అమ్మవారి టెంపుల్ ముందర ఉదయం విశ్వనాథుడి దర్శనం చేసేసుకుంటారు చాలామంది. స్పర్శ దర్శనం అని చెప్పి వెళతారు, 2:30 వెళతారు హారతికి. అది కంప్లీట్ అయి బయటకు వచ్చేసరికి 4:30 అవుతుంది. అక్కడ నుంచి నేరుగా చాలామంది 99% మంది వారాహి అమ్మవారి దర్శనంకే వచ్చేస్తారు. ఎందుకంటే 9:30 టెంపుల్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి. మామూలుగా అయితే అమ్మ మొత్తం వారాహి అమ్మవారు వారణాసి పట్టణం అంతా తిరిగి 6 గంటలకంతా సూర్యోదయానికి ముందరే టెంపుల్లోకి వచ్చేస్తారు. ఇక ఆ తర్వాత పూజారులు అయితే 5 గంటల నుంచి అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాగానే అమ్మకి చేయాల్సినటువంటి పాత నిర్మాల్యాలు తీసేసి కొత్తగా అలంకారం చేసేసి హారతిచ్చేస్తూ ఉంటారనమాట. నేను వెళ్ళినటువంటి రోజు మాఘ పౌర్ణమి. అదే రోజున నేను వారాహి అమ్మవారు, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణమ్మ, కాశీ విశ్వనాథుడు 4 దర్శనాలు నాకు మాఘ పౌర్ణమి రోజు అయ్యాయండి. మాఘ పౌర్ణమి అవ్వడం వల్ల ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి నార్త్ సైడ్ వాళ్ళకి అది విశేషమైనటువంటి తిథి అవ్వడం వల్ల విపరీతమైనటువంటి క్రౌడ్ ఉందండి. చూస్తున్నారుగా, మాకు దర్శనం అయితే 10 గంటలకు అయింది ఆ రోజు. మేము వచ్చి క్యూ లైన్లో 6 గంటలకు నిలబడితే 4 గంటల పాటు ఎవరైనా ఇక్కడ విఐపీలు అవి ఉండవండి నార్త్ సైడ్. ఒకవేళ అంతగా బ్రేక్లు ఉన్నా కూడా లోపల పూజారి గారు తెరిస్తేనే ఎవరైనా వెళ్ళగలరు. చాలా ఇరుకు సందులు, ఇరుకు ద్వారం ఉంటుంది, మీకు చూపిస్తూ ఉంటాను చూడండి లోపలికి ప్రవేశించడానికి. ముఖ్యంగా ఇక్కడ ఒక తప్పు అయితే చెయ్యొద్దు అని ఒక చిన్న సూచన అండి నా తరపున. నేను గమనించింది ఏంటంటే అమ్మని చూడాలి అనేటువంటి ఆతృతలో
ఒకరిని ఒకరు ఆ క్యూ లైన్లలో తోసుకోవడము తిట్టుకోవడము. అసలు మనకి కాశీలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాసేపు కూర్చొని ధ్యానం చేసో లేకపోతే విపరీతమైనటువంటి ఆరాధన చేసో మనం ఆ దేవతామూర్తుల దర్శనం దుర్లభమండి. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు, క్షణిక దర్శనం మాత్రమే ఉంటుంది. ఏ టెంపుల్కి వెళ్ళినా మీరు ఇలా క్యూ లైన్లలో ఇరుకు సందులలో నిలబడి ఆ నిలబడినంతసేపు మీరు చేసుకునే ధ్యానం ఫలితం ఇవ్వాలి తప్ప మనం దర్శనం చేసుకోవడానికైతే పెద్దగా అవకాశమే ఉండదండి. చాలా చాలా మనం ఒక ప్రయాస పడాలి, అది విశ్వనాథుడి స్పర్శ కోసమైనా కూడా ప్రయాస పడాల్సిందే అన్నమాట. అయితే ఆ క్యూ లైన్లలో ఏదో జరిగిపోతుంది అని చెప్పి చాలామంది విపరీతంగా గొడవలు పడిపోయి అసలు నానా భయంకరమైన వాడకూడని పదాలు కూడా వాడేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు ద్వారబంధం చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అండి. మనం లోపలికి ప్రవేశించిన తర్వాత రైట్ సైడ్లో ఇలా ఒక గజాల లోపల అమ్మవారికి కింద హోల్ ఉంటుంది, నేల ఉంటుంది కదా, ఆ నేలకి ఒక పెద్ద కన్నంలాగా ఉంటుంది. ఆ కన్నం కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఒక బావికి మూత మూస్తే ఒక చిన్న రంధ్రం ఎలా ఉంటుంది చెప్పండి, ఒక స్క్వేర్ అలా ఉంటుంది. అందులోంచి అమ్మవారి పాదాలు మాత్రమే కనిపిస్తాయి. అమ్మవారి పాదాల నుంచి మనం కాసేపు ఆ ఉండే క్రౌడ్లోనే ఆ తోసేసుకునే దీనిలోనే జాగ్రత్తగా గమనిస్తే పైనుంచికి కిందికి అమ్మకి ఇలా రూపం కనిపిస్తుంది. అంటే మనం పూర్తిగా కూడా అమ్మవారి రూపాన్ని పైనుంచి మాత్రమే చూడగలం. ఎందుకు అంటే వారాహి అమ్మవారు ఉగ్ర రూపము, ఆ శక్తిని మనం తట్టుకోలేము. అమ్మని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ సూర్యోదయానికి ముందరే వచ్చేసి అమ్మ అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ సమయంలో ఎవ్వరూ కూడా అమ్మని కదపరు. పూజారులు కూడా 5 లోపలే హారతి ఇచ్చేస్తూ ఉంటారు అమ్మ రాగానే, అలా మనల్ని వదులుతారనమాట. సో ఇక్కడ క్యూ లైన్లలో మనకి చాలా తక్కువ సమయం ఉంటుంది, మనం నడవడం ఎక్కువగా ఉంటుంది. ఎంతసేపటికి మనం నడిచే ఆ పుణ్యభూమిలో నామస్మరణ, ఎవరి దగ్గరకు వెళుతూ ఉంటే వారి నామస్మరణ లేదంటే ఆ విశ్వనాథుని నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప క్యూ లైన్లలో నిలబడి నువ్వు ముందంటే నువ్వు ముందంటూ తోసుకోవడం ఇవన్నీ నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను. విపరీతమైనటువంటి వాడ కూడా పదజాలాల్ని కూడా వాడతారు. మహా అయితే ఒక 2-3 నిమిషాలండి, అటు ఇటు అవుతుందంతే. ఒకవేళ అంతగా ఎవరికైనా ముందే చూసేయాలని తాపత్రయమే ఉందనుకోండి, వాళ్ళని పంపించేయండి ముందుకు తప్ప. ఎవ్వరూ దయచేసి పరుష పదజాలాలు వాడి బూతులు వంటివి ఉపయోగించుకొని అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మికతను పోగొట్టుకోవడమే కాకుండా దోషాలు మూట కట్టుకొని వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రత్యక్షంగా చూసింది మీకు చెప్తున్నా. ముఖ్యంగా మన తెలుగువారే ఇలా చేయడం అనేది నాకు చాలా బాధగా అనిపించి ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వారాహి అమ్మవారి దర్శనానికైతే ఇలా ఉంటుందండి, మనం పువ్వులు అవన్నీ కొనుక్కున్న అక్కడ ఎవ్వరూ కూడా లోపల ఎలా చేయడం లాంటివి ఉండవు. దర్శన భాగ్యం మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడ ఏమన్నా అమ్మినా కూడా మీరు తీసుకువెళ్ళకపోవడమే మంచిది. ఎవరికైనా సహాయం చేయడానికి మాత్రమే కాశీలో ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాత మనం బయటికి వచ్చిన వెంటనే స్ట్రైట్ తీసుకుంటే మీకు అక్కడ బోర్డ్స్ ఉంటాయండి, విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి మనం వెళుతున్నాం అన్నమాట. కాశీలో అమ్మవారు విశాలాక్షిగా కొలువై ఉన్నారు. అంతేకాకుండా మనకి శక్తిపీఠంగా కూడా కాశీ విశాలాక్షమ్మ ఉన్నారు. ఇక్కడ అమ్మను దర్శించుకుంటే గనక మనకి సకల సౌభాగ్యాలు కలగడమే కాకుండా ఎంతో శాంతస్వరూపంగా ఉన్నటువంటి ఆ తల్లి రూపాన్ని చూసిన వెంటనే చాలు. నిజంగా పౌర్ణమి రోజున నేను ఉదయం చేసుకున్నాను, సాయంత్రం మళ్ళీ విశ్వనాథుడి దర్శనం అయిపోయిన వెంటనే పౌర్ణమి వెలుగుల్లో లలిత పారాయణం కోసం కూడా ఇక్కడికి వచ్చేసాను నేను. మనకి కొంచెం ఈ విశ్వనాథుడి టెంపుల్స్ చుట్టూనే ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కొక్క ఆలయం నుంచి ఇంకొక ఆలయానికి వెళ్ళటానికి 2-3 కిలోమీటర్ల దూరం పడుతుంది. ఇళ్ల మధ్యలోనే టెంపుల్స్ ఉంటాయి. ఇదిగోండి మనం విశాలాక్షమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాం చూడండి, మనకు ఒక ఇంటి మధ్యలోనే అమ్మవారు టెంపుల్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. జాగ్రత్తగా గమనించుకుంటూ ఏది ఇల్లు ఏది దేవాలయం, అక్కడ కొన్ని ప్రతిష్ఠించబడ్డటువంటి శివలింగాలు వాటి దర్శనాలు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా సాధారణంగా అనిపిస్తాయండి కాశీలో, మనకి ఇటువైపు ఉన్నంత ఆర్భాటాలు హంగులు అనేవి మనకు అక్కడ కనిపించవు. ఆధ్యాత్మికత మాత్రమే కనిపిస్తూ ఉంటుందన్నమాట. వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళ రూపాలని చూసుకోవడం, కుదిరితే, అసలు కుదరదు, కుదిరితే గనక కూర్చొని నామస్మరణ చేసుకోవడం వంటివి చాలా చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తాయన్నమాట. పైగా పౌర్ణమి తిథి కాబట్టి విపరీతమైనటువంటి భక్తజన ఉంది. ఇదిగోండి టెంపుల్ లోపల. నేనైతే ఎప్పుడు విశాలాక్షమ్మ దగ్గరికి మా వారు వెళ్ళినా నేను వెళ్ళినా, మా వారు ఇప్పటికీ 6 వెళ్ళారు. సో నేను ఇది 2nd వెళ్ళడం. 2వసారి కూడా అమ్మ నాకు అభిషేకం చేసేటువంటి అవకాశం ఇచ్చారు. సో అభిషేకం ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి, ఉదయం 4 చేస్తారు, మధ్యాహ్నం 12, సాయంత్రం 8 అభిషేకం చేస్తారు. మన స్వహస్తాలతో ఇలా కర్టెన్ వేసి లోపలికి వెళ్ళి
మొత్తం మన చేతులతో ముందు కనపడేటువంటి రూపం అమ్మవారిది. శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి రూపం అనమాట. వెనకాల విశాలాక్షి అమ్మవారిది స్వయంభూ అవతారం అనమాట. మనం స్వయంభూనే కాకుండా శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినటువంటి అమ్మ రూపాన్ని తాకి మనం చక్కగా పంచద్రవ్యాలతో అభిషేకం చేసేటువంటి అవకాశం పూజారులు ఇస్తారు. కానీ ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఎంత అంటే 5 నుంచి 7 వేల వరకు. మనం మెంటల్గా ముందుగానే ప్రిపేర్ అయితే గనక, ఒకరోజు ముందరే వెళ్ళి మనం రేపు అభిషేకానికి వస్తాము అని అడిగితే గనక పూజారి గారు అవకాశం ఇస్తారండి. ఇదంతా కూడా అఫీషియల్గా కాకుండా అనఫీషియల్గా జరుగుతుంది. ఒక్కోసారి అఫీషియల్గా కూడా ఉంటుంది. బట్ అవంతా సమాచారం నాకు బాగా తెలియదు. కానీ నేను మాత్రం 5 వేలు పే చేసి నేను అభిషేకం అనేది అమ్మవారికి చేసుకుంటా. 2 చీరలు కూడా కొనాల్సి ఉంటుంది. ముందరుండేటువంటి అమ్మకి, వెనకుండేటువంటి రూపానికి 2 చీరలు సమర్పించి పసుపు కుంకుమ, ఇక మనం సౌభాగ్యం కోసం అమ్మవారికి అన్నీ సమర్పించవచ్చు. మీరు చూసినటువంటి ప్రసాదం కూడా నా స్వహస్తాలతో కాశీ విశాలాక్షి అమ్మను తాకి అభిషేకం చేసి తరించినటువంటి ప్రసాదం మీకు చూపించానన్నమాట. ఇక ఆ తర్వాత ధూపం కోసం నేను శ్రీ స్వభావ వాళ్ళది కప్స్ కూడా తీసుకొని వెళ్ళాను. ఎక్కడికక్కడ ధూపాలు వేయొచ్చు, మనం ఎక్కడైనా దేవుణ్ణి తాకే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి అమ్మవారికి ఆ రోజు ధూపం కూడా మనదే వేయడం చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇక కాసేపు కూర్చొని లలితాపారాయణం చేసుకొని వచ్చాను. మీరెవరైనా కాశీ వెళ్ళినప్పుడు ఒకవేళ అభిషేకం చేసుకోవాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను పూజారి గారిది, మీరు చేయించుకోవచ్చండి. అలాగే విశాలాక్షమ్మ చెవి పోగులు పడినటువంటి ప్రదేశం అంటారు అష్టాదశ శక్తిపీఠాల్లో. మామూలుగా మన తెలుగు సంప్రదాయంలో అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18 మనం చూడలేకపోతే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, వీళ్ళ ముగ్గురిని చూసినా కూడా మనకి అష్టాదశ శక్తిపీఠాలు చూసినటువంటి ఫలితం వస్తుంది అని కూడా చెప్తారన్నమాట. ఈ విధంగా విశాలాక్షమ్మ టెంపుల్కి అయితే మనం చేరుకోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ అయితే ఉదయం అసలు క్లోజ్ అనేది ఉండదండి, రాత్రి నాకు తెలిసి 1 గంట సేపు మూస్తారంతే. ఎప్పుడు తెరిచే ఉంటుంది విశాలాక్షమ్మ వారి ఆలయం. ఇక ఆ తర్వాత మనం వెళుతున్నది మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానప్రదాత తల్లి అన్నపూర్ణమ్మవారి దేవాలయానికి వెళుతున్నాం. అన్నపూర్ణమ్మవారి దేవాలయం కూడా విశ్వనాథుడి ప్రాంగణం దగ్గరే ఉంటుందండి. డుండి గణపతిని అంటే మనం విశ్వనాథ లేన్ ఏదైతే ఎంటర్ అవుతామో స్ట్రైట్గా వెళ్ళిపోతే డుండి గణపతి వస్తారు. డుండి గణపతి వచ్చిన వెంటనే అన్నపూర్ణమ్మవారి దేవాలయం ఉండి అమ్మవారి దేవాలయం దాటుకున్న తర్వాతే నెక్స్ట్ క్యూ లైన్ కంటిన్యూస్గా మనకి స్వామివారికి విశ్వనాథుడికి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట మెయిన్ టెంపుల్కి. ఇక్కడ అన్నపూర్ణమ్మవారికి కూడా అభిషేకాదులు నిర్వహిస్తూ ఉంటారు. లోపలైతే కుబేరుడు ఉంటాడు, సూర్యనారాయణమూర్తి ఉంటారు. అసలు మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు మామూలుగా అన్నవరంలోనే మొదలు పెట్టారేమో, అక్కడి నుంచే స్టార్టింగ్ అనుకుంటాం కదా. మొట్టమొదట ఈ సృష్టిలో అసలు పూజ అనేదే మొదలైన తర్వాత సత్యనారాయణ స్వామి వారి వ్రతం తొట్ట తొలి జరిగినటువంటి ప్రదేశం కాశీ అన్నపూర్ణమ్మ చెంతనే అనమాట. ఇక్కడ సత్యనారాయణ స్వామివారు లక్ష్మీ సమేతంగా కొలువై ఉంటారు. లోపల కుబేరుడు ఉంటారు పత్నీ సమేతంగా, అలాగే సూర్యనారాయణ స్వామివారు ఉంటారు, శ్రీరామచంద్రమూర్తి ఉంటారు. చుట్టూ ప్రాంగణంలో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళంతా కనిపిస్తారు. తప్పకుండా టెంపుల్కి వెళితే వాళ్ళందరి దర్శనం కూడా చేసుకోండి. ఇక్కడ కనిపించే ప్రతి దేవతామూర్తి కూడా స్వయంభూగా అక్కడ ఉండేటువంటి దేవతలను అర్చించి, అలాగే విశ్వనాథుడు వారందరినీ కూడా సకల దేవతా స్వరూపంగా నిలిపినటువంటి ప్రదేశాలండి. ఇక్కడ మనం అమ్మవారికి దర్శనంకి లోపలికి వెళ్ళడానికి 100 రూపీస్ పే చేస్తే అమ్మను తాకేటువంటి అవకాశం ఇస్తారన్నమాట. వచ్చేటప్పుడు కొన్ని బియ్యం ఇస్తారు. ఆ బియ్యం తెచ్చి మనం పూజామందిరంలో పెట్టుకున్న లేదు అంటే మనం నిత్యం వాడేటువంటి డబ్బాలు అంటే మన బియ్యంలో వేసుకున్నా కూడా ఎప్పటికీ అన్నపానాదులకు లోటు ఉండదు అంటారు. కాశీలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా అన్నానికైతే లోటు ఉండదండి. మీకు ఆ పూట ఎలా అయినా గడుస్తుంది, అది కూడా మనస్ఫూర్తిగా తినగలుగుతారు. కాశీలో మీరు తృప్తిగా భోజనం చేయగలుగుతారు. ఎక్కడైనా ఇది ఫ్రీ కావచ్చు, మీరు డబ్బులు పెట్టచ్చు, అది మన ప్రాప్తం. కానీ మీకు అన్నానికైతే లోటు ఉండదు. ముఖ్యంగా అమ్మ దగ్గరకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అయితే మనము బయట చూసినట్టుగా అక్కడేమి శివుడు పక్కన ఉన్నట్టుగా పాత్ర పెట్టినట్టుగా జ్ఞానాన్ని ప్రసాదించినట్టుగా ఏమి ఉండదు. అమ్మవారు మాత్రమే ఉంటారు, అద్భుతమైన అలంకారంలో ఉంటారు. అక్కడ శారీస్ కూడా ఇస్తారండి. 200, 100, 300కి అమ్మవారికి కట్టిన చీరలు కూడా అమ్ముతూ ఉంటారు. మనకు అవకాశం ఉంటే కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో షాపింగ్స్కి సంబంధించి సమాచారం అందిస్తానండి. అలాగే కొన్ని ఘాట్లు ప్రత్యేకమైనవి, నైట్ వ్యూలు అందిస్తాను. గంగాహారతి ఉంది,
ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఈ వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే శివరాత్రి పూజా విధానం కూడా నెక్స్ట్ మన ఛానల్లో వచ్చేస్తుందండి, తప్పకుండా నేను మీకు అందిస్తాను. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను ప్రోత్సహించడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే అండి.